అందులో ముఖ్యంగా మన జగదీష్ గారు అదే ఎంపీ గారు కానీ మన విజయ్ కుమార్ కానీ వాయిస్ అంటారు మన అదేవిధంగా సోదరి ఆమె చాలా చాలా బాగా బాగా చెప్పారు. ఏమి నేనేం మాట్లాడాను చాలా అద్భుతంగా మాట్లాడారు రాజకీయాల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఏదైతే ఈ యొక్క అవకాశాలు మీరు సద్వినియోగం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మీరు ఎందుకంటే మీరు పుట్టినీళ్ళు, మీరు పుట్టినీళ్ళు. అదేవిధంగా మన తెలుగు భాష, తెలుగు యొక్క సంస్కృతి, ట్రెడిషన్ అన్నీ కూడా ఇదిగా ఉన్నాయి. మీరందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మన ఈరోజు ఎంతో కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే రాష్ట్రంలో చాలా బాగుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవగాహన ఎన్ఆర్ఐ సోదరు న్యూజిలాండ్ న్యూజిలాండ్ సంబంధించిన సోద భారతకు వైఎస్ఆర్ అభ్యర్థులు పేరుతో నమస్కారం చెప్పి సెలవు. Conference that the current Chief Minister is given an open invitation to the people to come to India to start up business. So those are the things people should think of. I'm doing certain things, but nothing is shown outside. We have to put it this way. If you want to do an engineering degree in New Zealand, you know how much it's costing. To bring somebody from 0 years to 21, the government estimate is around $200,000. To study, they spend around $30,000 to $40,000. Just a drop figure of $250,000 for a person of our age, like 25 years, to finish. I'm only 25, that's what I'm saying. 25 to study and come to a degree. India has invested that kind of money on us. We were selfish to come out of it. So we have to repay something back to India. How we are going to do it is up to us. I'm doing it my own way. I'm not going to tell what I'm doing. But the minister is here. We are going to force him to do, open the way for us to do a business in an easy way for us. ఎంగిలి పడుతా లేదు జనమంతా, ఎవరికైనా నీ జాడ చెప్పరాదా రాజన్న, ఎవరికైనా నీ జాడ చెప్పరాదా. ఏడబోయావు రాజన్నా.